చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని సన్ రైజర్స్ ఛేదించలేకపోయింది. 20 ఓవర్లకు 143/9 పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వరుసగా పెవిలియన్ చేరడంతో సన్ రైజర్స్ కు పరాజయం తప్పలేదు. అయితే కీలక సమయంలో మనీష్ పాండే అవుట్ అవడంతో సన్ రైజర్స్ టీమ్ సీఈఓ కావ్య మారన్ నిరాశ వ్యక్తం చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 4 ఓవర్లలో 35 పరుగులు అవసరమైన సమయంలో చేతిలో ఇంకా 8 వికెట్లున్నాయి. దాంతో హైదరాబాద్ అలవోక విజయాన్ని అందుకుంటుందని అంతా ఊహించారు. కానీ ఒకే ఒక ఓవర్లో మ్యాచ్ పూర్తిగా బెంగళూరు చేతుల్లోకి వెళ్లిపోయింది. 17వ ఓవర్ వేయడానికి వచ్చిన షాబాజ్ అహ్మద్ సాఫీగా సాగుతున్న హైదరాబాద్ ఇన్నింగ్స్ లో అలజడి రేపారు. తొలి 2 బంతులకు అనవసరపు షాట్లకు ప్రయత్నించిన జానీ బేర్స్టో మనీష్ పాండేలను అవుట్ చేయడంతో పాటు చివరి బంతికి సమద్ ను డకౌట్ చేశారు. అయితే కీలక ప్లేయర్ బేర్స్టో పెవిలియన్ చేరిన తర్వాతి బంతికే గెలిపిస్తాడని ఆశలు పెట్టుకున్న మనీష్ పాండే కూడా అవుట్ అవడంతో సన్ రైజర్స్ టీమ్ సీఈఓ కావ్య మారన్ నిరాశ వ్యక్తం చేశారు. అలా ఎలా నిర్లక్ష్యపు షాట్ ఆడతావంటూ చేయి చూపిస్తూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ సమయంలో కావ్య ఇచ్చిన రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తూ పాపం కావ్య అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే 29 కావ్య మారన్ మరెవరో కాదు, తమిళనాడు మీడియా కింగ్ కళానిధి మారన్ ఏకైక కూతురు. ఆమె ప్రస్తుతం సన్ మ్యూజిక్, సన్ టీవీ, ఎఫ్ఎం ఛానల్స్ కు సీఈఓగా ఉన్నారు. సన్ నెట్వర్క్ ఛానల్స్ బిజినెస్ లోనూ ఆమె చాలా యాక్టివ్ గా ఉంటారు. సన్ రైజర్స్ మ్యాచ్ లో కావ్య మారన్ తన అందచందాలతో అందరి కళ్ళను తన వైపుకు తిప్పుకున్నారు. కలిగే సన్ రైజర్స్ ఆటగాళ్లు వికెట్ తీసినప్పుడు, బౌండరీలు సిక్స్లు బాదినప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటూ జట్టులో ఉత్సాహాన్ని నింపుతున్నారు.